అధికార పార్టీ నేతలు పోలవరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ పులివెందుల పంచాయతీ పెట్టారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని, డ్యామ్ సైట్లో గ్రామాలను ఖాళీ చేయించాకే నిర్మాణ పనులకు మార్గం సుగమమైంది అన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో 70% పైగా పనులు పూర్తి చేశామని వెల్లడించారు. ఇప్పుడు ఎటువంటి నోటీసులు లేకుండా పనులు ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ బిడ్డింగ్ చేస్తే దాంట్లో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి వర్క్ వచ్చింది, అది ఏపీ జెన్కు సంబంధించింది. వాళ్ళకి ఇచ్చిన మొబిలేషన్ అడ్వాన్సులు కానీ, వాళ్ళకి ఇచ్చిన ఏదైతే ఐటమ్ వైజ్ ఈ అడ్వాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏపీ జెన్కు, అదే నవయుగ వాళ్ళు అవన్నీ వాళ్ళు చెప్తారు. దాన్ని తీసుకొచ్చి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అవినీతిని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో స్పిల్వే కానీ, ఏసీఆర్ ట్యాప్ కానీ, లేకపోతే అక్కడ పోలవరం ఎక్స్క్రేషన్ వర్క్లు మాత్రమే పీపీ ఆధ్వర్యంలో జరుగుతాయి. అంటే ఏ విధంగా ప్రజల్ని మభ్య పెట్టాలి, ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వాలని పాపం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇంత తెగసారిపోయి ఇవాళ ఇంత మహాగోదావరి ప్రభావం వస్తూ ఉంటే, అక్కడ నవయుగ ఇంజనీర్లు, డిపార్ట్మెంట్ అధికారులు, జిల్లా కలెక్టర్ యంత్రాంగం అందరూ కూడా డ్యామ్ సైట్లో నిన్న ఈరోజు కూడా గత 4 రోజులుగా డ్యామ్ సైట్లో ఉండి ఆ వచ్చిన ప్రజలంతా కూడా మానిటర్ చేసి రివర్స్ లూయిస్ గేట్ల ద్వారా నవయుగ ఇంజనీరింగ్ అక్కడ అధికారులు, మన ఇంజనీర్లు అందరూ కూడా అంత కష్టపడతా ఉన్నారు. డే అండ్ నైట్ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇవాళ గుడ్డగార్చి నెత్తి మీద వేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో జరుగుతున్న పనుల్ని ఇవాళ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కక్షతో, కుట్రతో, కుతంత్రాలతో తెలుగుదేశం ప్రభుత్వం మీద బోరచ్చాలని మీరు అవినీతిలో కూరుకుపోయి మీరు ఇవాళ సిబిఐ ఈడీ కేసులో ముద్దాయిలుగా ఉండి 16 నెలలు జైలు జీవితం గడిపి ఇవాళ అవకాశం వచ్చిందని, ఇవాళ జరుగుతున్న ఒక మహాయజ్ఞలాగా జరుగుతున్న ప్రాజెక్టులో ఇవాళ ఈ విధంగా స్పిల్వేలో కేవలం అక్కడ స్పిల్వే ఎత్తు లేపి గేట్లు పెట్టుకొని మట్టి కట్ట కట్టడం, ఆ మట్టి కట్ట కాంట్రాక్టుల కోసం పవర్ ప్రాజెక్ట్ కొట్టారనే దుర్బుద్ధితో ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.